సార్, ఇప్పుడు మీరు వైఎస్ఆర్ టాపిక్ ఎత్తారు కాబట్టి ఒక చిన్న పోలిక ఎలా ఉండొచ్చు అని. 2004లో కాంగ్రెస్ రీబౌన్స్ కావడానికి కారణం వైఎస్ఆర్, నో డౌట్. ఎస్, ఆయన పాదయాత్ర కావచ్చు, ఆయన పార్టీని ఏకతాటిపై, అప్పుడు కూడా ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి వారం రోజులు 10 రోజులు టైం పట్టింది. ఆయన ఢిల్లీలో జనపథ్ రోడ్డు చుట్టూ తిరిగిన సందర్భాలు ఇప్పటికీ మనకు కనిపించాయి. అప్పుడు కూడా ఏమి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి జనాలే ఎక్కువన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కొంచెం ఈ సాంప్రదాయాన్ని మీరు అన్నట్టు కొన్ని మార్చుకునేది, అంటే 10 రోజులు వ్యవధి అంటే మా ఈ రోజు మనకు మీడియాలో వచ్చిన కథనం కూడా అది. డికే శివకుమార్ గారు ఆందోళన చెందుతున్నది ఏంటంటే, ఇక్కడ మళ్ళీ మనం ఒక వారం రోజులు దీన్ని మురగబెట్టేస్తే, అంటే ఢిల్లీకి మేము వెళ్ళిపోతాం, ఇవన్నీ ఫీడ్బ్యాక్ పంపించండి, ఇద్దరిని పిలిపించుకొని వాళ్ళని కూర్చోబెట్టుకొని వార్ రూమ్లో మాట్లాడడం, ఇవన్నీ చేయడం వల్ల పార్టీ పైన ఇప్పటిదాకా జరిగిన దుష్ప్రచారం చూసారా ఇట్లా అయిపోయింది అని అనుకునే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజే ప్రమాణ స్వీకారం అయిపోవాలని ఆయన చాలా పట్టుదలతో ఉన్నారట. అది ఖచ్చితమైన అవసరమైన స్ట్రాటజీ కూడా. ఎందుకంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ డిలే చేస్తుందో బీఆర్ఎస్ ఊరుకోదు కదా. చూసారు కదా, ఇదే జరిగేది అని అంట నేను చెప్పి. పైగా ఇంకోటి కూడా సార్, నాకు అర్థమైంది ఏంటంటే, ప్రజల్లో అంటే మీరు సైకాలజిస్ట్గా మీరు చెప్పాలి, ఒక వ్యక్తిని కాదనుకొని నిర్దయగా పక్కన నెట్టేసి ఇంకొక అధికారికి పట్టం కట్టిన మరుక్షణం నుంచి తోసేసిన వాడిపైన అపారమైన జాలి ఉంటుంది, వీడిపైన ఏం చేస్తాడన్న కసి ఉంది. అంతే, ఇది ఎట్ట సార్? ఇది ఎందుకంటే నిన్న ఒక వార్త చదివాను సార్, ఈరోజు ఒక వార్త చదివాను. సీఎం కేసీఆర్ గారు ఆయన రాజీనామా చేసిన తర్వాత సాదాసీదాగా ఏ క్యాంబాయి లేకుండా అలా కార్లో వెళ్ళిపోయాడు, సిగ్నల్స్ అన్నిటిని దాటుకుంటూ వెళ్ళాడు, అట్లా ఆగిపోతున్నాడు. ఆయన పరిస్థితి చూసి చాలా మందికి కంట తడి పెట్టే పరిస్థితి అది ఇది అని ఏదో పేపర్లో రాశారు. అది వాళ్ళు ఎలా రాసిన ఇంపార్టెంట్? సరే, అది నేను తర్వాత చెప్తాను. నేను అంటే వాళ్ళ ఎందుకు అని అంటే, ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ పొలిటికల్ వార్, ఇట్ ఈస్ ఎ మీడియా వార్ ఆల్సో. యా, ఎందుకంటే బట్ ఇది నిన్ననే మీడియాలో వచ్చింది, ఆయన సాదాగా వెళ్ళిపోయాడు. ఆయన కొంచెం డ్రామాటిక్ డ్రామాటిక్ అదే కదా. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన విషయం అందరూ తెలుసు, టీవీలో కూడా చూపించారు. ఆయన తన రెండు కార్లలో కాన్వాయ్ లేకుండా రాజీనామా పత్రం ఇచ్చేసి ఓఎస్టీ పంపించి తన ఫామ్ హౌస్ తనకు వెళ్ళిపోయాడు అనేది ఓకే. దాన్ని డ్రామటైజ్ చేసి ఎమోషన్ క్రియేట్ చేయడమే మీడియా చేస్తున్న పని. ఏ మీడియా చేస్తున్నది ఇక్కడ క్రైటీరియా అంతే. ఎందుకంటే మీడియా ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ది కన్సెంట్ ఆఫ్ ది పీపుల్, ఇట్స్ ప్లేయింగ్ మేజర్ రోల్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ది కన్సెంట్ ఆఫ్ ది పబ్లిక్. సో అందువల్ల మనం ఏ మీడియా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. దాన్ని సార్ పక్కన పెట్టేద్దామంటే అది తర్వాత కేసీఆర్ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదామంటే. సో ఇక్కడ మళ్ళీ అంటే రీబౌన్స్ విషయంలో వస్తే అగైన్ ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఆఫ్టర్ 10 ఇయర్స్. ఎస్, తెలంగాణలోన రీబౌన్స్ అవడమే కాకుండా ఇంకొకటి ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే,